కొద్దిగా అవుతుంది కదా ఒక్క 15 నిమిషం అంతకంటే ఎక్కువ నేను కూడా మాట్లాడాను నేను కూడా షుగర్ పేషెంట్ను ఎక్కువసేపు మాట్లాడే పరిస్థితి కూడా లేదు మా వీణన కూడా షుగర్ పేషెంట్ కాబట్టి మా బాధలు మాకు ఉంటాయి మరి గంపన్న ఒకటే ఇప్పిండు గంప కింద గమ్మాలి అన్నాడు గంప కింద గమ్మాలి పోయినసారి శబిరేలిని గమ్మినం ఈసారి శబిరేలు వస్తాడా రేవంత్ రెడ్డి వస్తారా ఎవరు వచ్చినా గంప కిందనే గమ్మాలి అన్నాడు నాకు గంప కింద గమ్ముడు అంటే నీకు ఒక చిన్న ముచ్చట గుర్తొచ్చింది నిన్న రేవంత్ రెడ్డి గారు మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు నువ్వు కొడంగల్కి రాకపోతే నేనే కామారెడ్డికి వస్తా కేసీఆర్ అని డైలాగ్ కొట్టిండు మరి నాకేమనిపించింది అంటే ఆ డైలాగ్ వినగానే అప్పుడేదో సినిమాలో చూసిన నేను సినిమా పేరు యాదికి లేదు కానీ అందులో ఆయన అంటాడు ఎనకటి గిట్లనే ఒక బాగా బలిసిన కోడి తెగ బలిసిన కోడేట చికెన్ షాప్ ముంగడ పోయి తొడగొట్టిందట దా చూసుకుందామని అట్లనే ఉన్నది కామారెడ్డి కచ్చి కేసీఆర్ మీద తొడగొట్టుడు అంటే పోషమగుడి ముందు పొటెల్ని కట్టేసినట్టు కాదు నాకు అర్థం కాదు ఉద్యమ గడ్డ ఉద్యమానికి కేంద్ర బిందువు కామారెడ్డి ఇక్కడికి వచ్చి ఉద్యమ నాయకుడు కేసీఆర్ మీద సవాల్ చేసినట్టనే అది మంచి పద్ధతి కాదు అన్నదన్నల రేవంత్ రెడ్డి ఉద్యమంలో తెలంగాణ బిడ్డల మీదకి తుపాకీ తీసుకొని పోయిన రైఫిల్ రెడ్డి ఇవాళ వచ్చాట కేసీఆర్ ను కొడతాడట కామారెడ్డిలో ఇక్కడికి వచ్చి నిలబడతాడట నేను మిమ్మల్ని అందరినీ ఆలోచించమని కోరేది మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థించేది ఒకటే అసలు కేసీఆర్ గారు ఏ రోజైతే ప్రకటన చేసిండో ఆగస్టు 21 నాడు కామారెడ్డిలో నేను నిలబడుతున్నాను ఎప్పుడైతే ప్రకటన చేసిండో ఆ రోజు రాష్ట్రం మొత్తం ఒకటే సంచలనం ఒకటే చర్చ మిగతా 118 నియోజకవర్గాల గురించి ఎవ్వరు మాట్లాడతలేరు అసలు కేసీఆర్ కామారెడ్డికి ఎందుకు పోతాడు ఏం అవసరం ఉన్నది ఎందుకు కామారెడ్డిలో పోటీ చేస్తాడు కేసీఆర్ అన్న దాని మీదనే మొత్తం రాష్ట్రమంతట చర్చ అవుతాంది కేసీఆర్ గారు ఎందుకు వచ్చిండు కామారెడ్డికి అంటే దానికి ఒకే ఒక వ్యక్తి కారణం ఆ వ్యక్తి స్వయంగా మీ ఎమ్మెల్యే గారు మీ మండల ముద్దుబిడ్డ గౌరవనీయులు గంప గోవర్ధన్ గారు ఆయన ఒక్కటే చెప్పిండు కేసీఆర్ గారి దగ్గరికి వచ్చి అన్నా నేను ఒక సామాన్య కార్యకర్త స్థాయి నుంచి బస్వాపూర్ నుంచి మొదలై కామారెడ్డి ప్రజల దయతోని 5 సార్లు ఎమ్మెల్యే అయిన అన్నా మీ ఆశీర్వాదంతోని కేబినెట్ ర్యాంకులో ప్రభుత్వ విప్పుగా కూడా బుగ్గకారులు కూడా తిరిగిన ఆ పని కూడా చేసిన కానీ కామారెడ్డికి ఎంతో కొంత పని చేసిన నాకు ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో పని చేసిన పని చేసి నా ప్రయత్నం నేను చేసిన కానీ మా కామారెడ్డి రైతుల చిరకాల కోరిక మా బిక్కనూరు రైతుల చిరకాల కోరిక మా రాజాపేట మండల రాజంపేట మండల రైతుల చిరకాల కోరిక ఒక్కటే అన్నా